ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సారంటే ఓ బ్రాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. వీరంతా ఏపీలో వైసీపీ వెంటే ఉన్నారు. వైసీపీ ఓటు బ్యాంకులో 90% వైఎస్ అభిమానులే అనేది కాదనలేని నిజం. ఇటువంటి ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ ఫోకస్ చేసిందా అనేది ఇప్పుడు అందరి సందేహం. వైఎస్ఆర్ జయంతి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం? వైఎస్ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలకు బాసటగా నిలుస్తామని, అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్ రెడ్డి కమెంట్స్ లోగుట్టు ఏంటి? ఏపీ రాజకీయాల్లో పాగా వెయ్యాలనుకుంటున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ పై ఫోకస్ చేసిందా అనే సందేహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతగా వైఎస్ ను చూపడంతో పాటు వైఎస్ కుమార్తె షర్మిల కోసం పెద్ద స్కెచ్చే వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బలహీనపరిచి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్లాన్ ను కాంగ్రెస్ రచిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ కు నిజమైన వారసులు ఎవరు అనే చర్చను లేవదీయడం ద్వారా వైసీపీని టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించిన వైసీపీ అటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు దివంగత మాజీ సీఎం వైఎస్ బ్రాండ్తో ఏపీలో వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీని మరింత దెబ్బతీయడం ద్వారా ఏపీలో ఎదగాలనే స్కెచ్ రెడీ చేస్తోంది కాంగ్రెస్. ఏపీసీసీ చీఫ్ షర్మిల మాత్రమే వైఎస్ నిజమైన వారసురాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే వైఎస్ఆర్ కలలను నిజం చేసేందుకు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో వైఎస్ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బీజేపీకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. అటు షర్మిల కూడా జగన్ బీజేపీ బంధంపై విమర్శలు చేయడం ద్వారా వైఎస్ బ్రాండ్ ను సొంతం చేసుకునే పనిని వేగవంతం చేసినట్లే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ కు పెద్దగా బలం లేదని చెబుతూనే షర్మిల కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 నాటికి షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతారని రేవంత్ వ్యాఖ్యల్లో కొంత అతిశయం కనిపించినా వైఎస్ అభిమానులను ఆకర్షించడమే ఇందులో ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ స్కెచ్ను పకడ్బందీగా అమలు చేసేలా కడపలో ఉప ఎన్నిక జరిగితే తామంతా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్గా మారింది. ఓ పార్టీ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి తన టార్గెట్ వైసీపీ అనేది తేల్చి చెప్పారంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో తెలంగాణ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏపీలో పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కడపలో ఉప ఎన్నిక జరిగితే ప్రచారం చేస్తాననడంలో అసలు ఉద్దేశం వైసీపీని దెబ్బతీయడమేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికల్లో కడప లోక్సభ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసినా ఆమెకు మద్దతుగా ప్రచారం చేయలేదు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు కడపలో ప్రచారానికి వస్తామని చెప్పడం ద్వారా వైఎస్ అభిమానుల ఓట్లను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు. మొత్తానికి అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న వారసత్వ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాలని భావించడమే ఓ ట్విస్ట్. ఇక దీనిపై ఇంతవరకు స్పందించని వైసీపీ కాంగ్రెస్ స్కెచ్ను ఎలా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కడప లోక్సభ ఉప ఎన్నిక జరుగుతుందని టీడీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనినే ఆధారంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ స్పందించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇన్నాళ్లు మాజీ సీఎం జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఆలోచనతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని భావించినా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనికి వైసీపీ ముగింపు ఎలా ఉంటుందనేదే ఉత్కంఠ పెంచుతోంది.